హలో సార్, మై సెల్ఫ్ వరుణ్. సార్, కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ జోష్గా స్టార్ట్ చేస్తారు, అంటే హైప్గా స్టార్ట్ చేస్తారు. పోతున్న టైంలో 1 ఇయర్ లోపల వాళ్ళు వ్యాస్ సిలబస్ చూసి జియోగ్రఫీ హిస్టరీది ఇట్లా కన్సిస్టెన్సీ పోతుంది సార్. ఆ కన్సిస్టెన్సీ కోసం ఏమైనా ట్రిక్స్ ఏమన్నా ఉంటే? దట్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ రాఘవేంద్ర. యాక్చువల్గా అంటే వెరీ బేసిక్ పాయింట్ ఒకటి చెప్తాను. ఐఏఎస్ అయితే ఈ ప్రపంచంలో ఎవరికి లాభం? నువ్వు ఐఏఎస్ అయితే నీకే లాభం, అవ్వకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. నీకు ఆ టెంపర్మెంట్ అను, ఇంట్రెస్ట్ అను డౌన్ఫాల్ అయిన ప్రతిసారి నువ్వు అద్దంలో చూసుకుని ప్రశ్నించుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఇది నీకోసం చేస్తున్నావు, ఇది నీకోసం మాత్రమే చేస్తున్నావు. అందుకని కన్సిస్టెంట్ ప్రిపరేషన్ లేదు అంటే అర్థం ఏంటంటే, అది నీలో ఉన్న లోపం. కాకపోతే నువ్వు ఏదో టిప్స్ ట్రిక్స్ అడిగావు కాబట్టి నాకు తెలిసి ఒక 4 పనులు చేయండి లైఫ్లో. ఐఏఎస్కే కాదు, దేనికైనా ఉపయోగపడుతుంది. ఒకటి వెరీ సింపుల్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ నీ ఎనర్జీని డిసిపేషన్ అంటాం, అంటే నీ ఎనర్జీని తగ్గించడానికి, నీ ఎనర్జీని కోల్పోవడానికి ఏవైతే అడ్డం పడతాయో వాటి దూరం పెట్టడమే. నువ్వు ఏదో పని చేయాలనుకుంటావు, పని చేసినప్పుడు నీ వల్ల కాదురా భయ్ అన్నవాళ్ళని దూరం పెట్టు. నువ్వు పని చేయాలనుకుంటావు, చదవాలనుకుంటావు, నీ వల్ల అయితే కాదురా భయ్ అన్నవాళ్ళని దూరం పెట్టు. ద వెరీ ఫస్ట్ బేసిక్ పాయింట్ అంటే, నెగిటివ్ థాట్స్ నీలోకి రానీకు, నెగిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళని చుట్టూ లేకుండా చూసుకో. రెండవది, సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఎవరో ఒక మెంటార్, అది మీ కాలేజీలో లెక్చరర్ కావచ్చు, ఇట్లాంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, మీ అక్కయ్య కావచ్చు, ఎవరో ఒక మెంటార్ నిరంతరం మనకి ఎలాగైతే సెల్ ఫోన్కి ఛార్జ్ అయిపోతే ఆ కేబుల్ను సాకెట్ చెట్టు ఉండాలి, అలా ఒకటి ఉండాలి. ఇక మూడవది, మీరు చదువుతున్న ప్రతిసారి కూడా వాటిని అర్థం చేసుకుంటూ చదివితేను, వాటిని ప్రేమిస్తూ చదివితేను, వాటిని ఆనందిస్తూ చదివితేను ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఇంకా నాలుగవది, సింపుల్ హ్యాబిట్స్ కొన్ని, మామూలుగా ఇంగ్లీష్లో అయితే ద అటామిక్ హ్యాబిట్స్ అని ఇంగ్లీష్లో చిన్న పుస్తకం ఉంది, చిన్న చిన్న హ్యాబిట్సే. రాత్రి పడుకునే ముందు కాస్త డైరీ లాంటిది రాసుకొని ఉదయం నుంచి ఏం చదివావు అనేది రాసుకో. రాత్రి పడుకున్న తర్వాత దుప్పటి మూసుకేసిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి నిన్ను నువ్వు ఒకసారి ఉదయం ఏం చదివాను, రేపు ఏం చదవాలి, నేనేంటి అని అనుకుంటూ ఉండు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు నిన్ను ఎనర్జైజ్ చేసే హ్యాబిట్స్ని పెంపొందింప చేసుకునే ప్రయత్నం చేయి. ఇవన్నీ చేస్తే నాకు తెలిసి సివిల్ సర్వీస్ ప్రిపరేషనే కాదు, ఏ పని స్టార్ట్ చేసినా కూడా. నేనైతే ఇంకోటంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అంటే కొంచెం మనకు అర్థం చెప్పాలంటే, కొంచెం జీవితంలో ఎదగాలి అనే కోరిక ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా లెస్ ఎనర్జీతో ఉండరు, డల్ మూమెంటు, బాధపడుతూ. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అన్ని రోగాలు నానెత్తి మీద ఉన్నాయన్నట్టుగానే ఉండరు. యాక్చువల్గా మీరు దేశాధినేతలను చూడండి, ప్రధానమంత్రిని కానీ మరొక మనం చూడండి, వాళ్ళు నడిచేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ ప్రతి చోట యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు పొద్దునే లేచి కాస్త లేవండి సార్, ఇవాళ మీరు పార్లమెంట్కి వెళ్ళాలని ఎవరు అనట్లేదు. సో అందుకని మీరు స్వామి వివేకం చెప్పినట్టుగా, సమస్త బాధ్యతల్ని నీ భుజస్కంధాల మీద వేసుకో, నిన్ను మించిన హీరో లేడు అంటారన్నమాట. సో హ్యావ్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు. ఒకవేళ చాలామంది అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు అండ్ మీ అకాడమీలో మీరు చూస్తూ ఉంటారు స్టూడెంట్స్ని, అటువంటి వాళ్ళు కన్సిస్టెంట్గా ఇంట్రెస్ట్ని ఎలాగ ఇన్హిబిట్ చేసుకోవాల్సి? ఇక్కడ ఏంటంటేనండి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక 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 అటెంప్ట్లోనే అయిపోవాలి, సింగిల్ అటెంప్ట్లోనే అయిపోవాలి అనేది ఒక మిత్తు. అయితే ఓకే, అవ్వకపోతే నష్టం లేదు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది, అట్లా ఎప్పటికైనా అవ్వచ్చు. రెండు, ప్రతి అటెంప్ట్లోనూ ఆ అటెంప్ట్ మిస్ అయ్యాము అంటే ఏవో కొన్ని పాజిటివ్స్, ఏవో కొన్ని నెగిటివ్స్ చేసామని అర్థం. చేసిన నెగిటివ్స్ని అర్థం చేసుకుని ఒక మెంటర్ని కలిసి ఎక్కడెక్కడ ఏం మిస్టేక్ చేశారని తెలుసుకుని మళ్ళీ రీఎనర్జైజ్ అవ్వడం. ఇంకొకటి ఏంటంటే, మీరు గతంలో ఒక 10 ఏళ్ళుగానో 15 ఏళ్ళుగానో చూస్తే ఒక అటెంప్ట్లో అయిన వాళ్ళు ఉన్నారు, 5-6 అటెంప్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 3-4 సార్లు ప్రిలిమినరీ ఫెయిల్ అయిపోయి. ఇక్కడ పేరు చెప్తే బాగుండు కూడా చెప్పట్లేదు కానీ, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేస్తున్న త్రిపుర క్యాడర్ ఐపీఎస్ ఆఫీసరు, అతను మొదటి 3 అటెంప్ట్లు కూడా ప్రిలిమినరీ ఫెయిల్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత లాస్ట్ అటెంప్టే ఉంది, అప్పట్లో 4 అటెంప్ట్స్ ఉన్నాయి ఓసీకి. 4th అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి, అంటే ప్రిలిమినరీ రాసి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి 42nd ర్యాంక్ ర్యాంక్ దగ్గర తెచ్చుకుని ఐపీఎస్ వచ్చాడు. సో మిరాకిల్ జరుగుతాయి, జరగాల్సిందే అన్నట్టుగా ఉండాలి. పట్టు పట్టరాదు,
పట్టిన విడువరాదు, పట్టిన పట్టు విడువటకన్నా అన్నట్టుగా వేమని చెప్తాడు. ఒకసారి అనుకుంటే నా మాట నేనే విన్నబ్బా అనుకోగలగాలి. సరే, ఈ మధ్యలో సెట్ బ్యాక్స్ ఉంటాయి, కింద పడుతూ ఉంటాం, అప్పుడే కదా ఇన్స్పిరేషను మోటివేషను ఏదో ఒకటి తెలుసుకోగలగడము. ఓ అరుణిమ సిన్హా గురించో మరో గురించో చదివితేనో, ఒక రాణి రుద్రమదేవో లేదా ఝాన్సీ లక్ష్మీబాయిని చదివితేనో, లేదా కొన్ని వందల సార్లు ఫెయిల్ అయ్యి తర్వాత సక్సెస్ అయిన ఐన్స్టీన్ లాంటి వాళ్ళని చదివితేనో మళ్ళీ నేను అర్జే చదువుతాం. సో అది అవ్వాల్సిందే కూడా. సో ఫస్ట్ అయితే మిరాకిల్స్ జరుగుతాయని నమ్మాలి, నమ్మాలి ఫస్ట్ టాస్క్.